हलो अंडी नमस्ते नैन संधानी ईरोजे नैन अंदर बहुरा अंडी मैं चला 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 बहुत अच्छे वीडियो नैन मकल कोसमनी फर्टिलाइजर वा नैन ओन तैयार अभी इदाकान दाने आकल वैसी नैन रेडी चसा चूपन अंदमे नैन इपड़ी चता ओके अच्छे इपड़ू नैन कानगाकोटी वामाकोटी अच्छी वेपाकोटी तिप्पतीग अभी मन गारडन तिप्पतीग मन गारडन तिप्पतीगटी वेपाकोटी ऐदु रकाल आकुल वैसा वेसी कोई बाइल कोई बाइल तरवा ग्रैंड चसा ग्रैंड ऐदु रोजुलु अलागे उंचेसानंडि कोंचेम बेल्लम वेसी अदि बागा फर्मेंटेशन अयिपोयिंदि अयिते अदि इप्पुडु नेनु मीकु मोक्कल्लो वेयालनि वच्चानंडि अदि मीकु एला वेयालि एंटि अनेदि मीकु नेनु चूपिस्तानंडि इदि वर्षाकालं काबट्टि ई फर्टिलैजर ई लिक्विड फर्टिलैजर इव्वडं चाला चाला इंपार्टेंट अंडि एंदुकंटे दींट्लो कानुगाकु वामाकु वेपाकु अक्कडि तिप्पतीग इवन्नी ऐदु रकाल आकुलु अन्नी उन्नायि काबट्टि इवन्नी मोक्कलकि मंचिदेनंडि वर्षाकालमु फंगस् राकुंडा वेरुकुल्लु इलांटिवि राकुंडा बागा अरिकट्टाडि अंदुकनि चेप्पेसि नेनु ई लिक्विड् इस्तुन्नानु इदि नेनु रेडी चेसुकोच्चानंडि मीकु चूपिस्तानु नेनु इप्पुडु मीरु कूडा चूडंडि चूसि ఇది బాగా యూస్ అవుతుందండి నేను ఇంత ముందు కూడా ఒకసారి ఇచ్చున్నాను అందుకని చెప్పి మళ్ళీ కూడా నేను రెడీ చేశాను ఇస్తాను మీరు కూడా ట్రై చేయండి మొక్కలకి బాగా పని చేస్తుంది ఇది చిన్న చిన్న పురుగులు ఇలాంటివి ఏమన్నా ఉన్నా కానీ మన సాయల్లో వర్షాకాలం కాబట్టి ఏవే వస్తూ ఉంటాయండి అలాంటి చిన్న చిన్న పురుగులు ఉన్నా కానీ ఇవి చనిపోతాయండి ఎందుకంటే ఇది తిప్పతీగ అనేది ఈ వామాకు వేపాకు ఇవన్నీ కొంచెం ఘాటు ఎక్కువ అండి అంటే తిప్పతీగ మేము కషాయం తాగుతుంటామండి రోజు ఉదయం పూట అందుకని నాకు తెలుసు తిప్పతీగ ప్రభావం ఎలా ఉంటుందో అందుకని చెప్పి చెప్తున్నా ఇంకా వామాకంటే అందరికీ తెలుసండి వామాకు కొంచెం ఘాటు ఎక్కువ కొంచెం చప్పచప్పగా కొంచెం కారంగా అలా ఉంటుంది ఇంకా వేపాకంటారా అది అందరికీ తెలుసు అది చేదు కాబట్టి ఈ ఆకులన్నీ బాగా పని చేస్తాయి కానుగాకు ప్లస్ ఈ జిల్లేడాకు ఇవన్నీను ఈ ఆకులు ఇంకా 9 రకాల ఆకులు ఏమో అన్ని వేసి కషాయం మాదిరిగా చేసి కూడా వేస్తారండి అన్నిను కొంచెం పుట్టమన్ను అన్ని వేసి చేస్తారు కానీ నాకు పుట్టమన్ను దొరకదండి ఇక్కడ అందుకని నేను ఆలోచిస్తున్నాను దొరికితే మాత్రం అది కూడా ట్రై చేస్తానండి నేను అయితే ఇప్పుడైతే నేను చేసుకొచ్చిన ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ మీకు చూపిస్తాను మీరు కూడా చూసి ట్రై చేయండి ఓకేనండి మీరు గాని నా వీడియో కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి తర్వాత మీకు నోటిఫికేషన్ వస్తుంది నా వీడియోస్ ఏమైనా గానీ మిస్ కాకుండా మీరు ఫస్ట్ గా చూడొచ్చండి అందుకోసం చెప్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబర్ అయితే ఇప్పుడు నేను మీకు ఈ చూపిస్తానండి ఇది చూడండి ఇదండి కొంచెం బాయిల్ చేశాను నేను బాయిల్ చేసి మిక్సీ చేశానండి మెత్తగా మిక్సీ చేసి కొంచెం బెల్లం కలిపేసి నేను 5 డేస్ ఫర్మెంటేషన్ చేశానండి చూడండి ఇప్పుడు
మగ్గు నిండా మనం ఈ లిక్విడ్ వేస్తే దీనికి 20 మగ్గులు వేసేయొచ్చండి. చాలా ఘాట్ అండి ఇది. 20 మగ్గులు వాటర్ వేయొచ్చు. వేసి డైల్యూట్ చేసి మనం మొక్కలకి అందించాలండి. చాలా 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 బాగా పనిచేస్తుంది ఇది. అదండి వేపాకు, కానుగాకు, వామాకు, ఇది తిప్పతీగ, జిల్లేడాకు, ఇవండి ఐదు రకాలు వేసాను నేను. వేసి బాయిల్ చేసి కొంచెం బెల్లం కలిపి వేసానండి. ఇంతవరకు మాత్రం వర్షాలు పడుతున్నా కానీ నాకు మాత్రం ఇంకా ఏమి పురుగులు అలాంటివి ఏం కనిపించలేదండి. ఇంకాను పర్వాలేదు, నేను ఇచ్చిన ఈ ఫర్టిలైజరు పెస్టిసైడ్ బాగానే పనిచేసింది. ఇప్పుడైతే ప్రస్తుతానికి మాకు గోరుచిక్కుళ్ళే వస్తున్నాయండి. గోరుచిక్కుళ్ళు, కొంచెం బెండకాయలు, ఆకుకూరలు అయితే చాలా చాలా వస్తున్నాయండి. బేజారు అయిపోతుంది ఆకుకూరలు మనం తినాలన్నా కానీ. జామకాయ అండి ఒక్కటి. ఒక్కసారి అలా గార్డెన్ చూసేయండి. ఇప్పుడు టీ తాగేసి వచ్చానండి నేను. తేపులు వస్తున్నాయి. ఈ ఫర్టిలైజర్ అండి నేను చెప్పింది మీకు, ఇంతవరకు చెప్పింది ఇదేనండి. ఈ ఆకులన్నీ వేసి నేను మీకు చూపిస్తానండి. కొంచెం దేంతో కలిపెట్టి చూపిస్తాను, మీకు కొంచెం ఐడియా వస్తుంది. ఇదండి ఇవన్నీ ఆకులు వేసానండి. వేసి నేను ఐదు రకాల ఆకులు వేసి కొంచెం బాయిల్ చేశాను.